బెస్ట్ మీ కెరీర్ లో ఈ 13 ఇయర్స్ కెరీర్ లో ఎప్పుడైనా ఒక బంపర్ ఆఫర్ ఏదైనా నేను మిస్ అయ్యాను ఇది నేను చేయాల్సింది నేను మిస్ అయ్యానని ఫీల్ అయ్యారా యా ఉండండి అంటే ఫీల్ అయినా బంపర్ ఆఫర్ మిస్ అయ్యాను అన్నది అన్నంత వరకే కానీ అది మిస్ అయిపోయిన అబ్బా అని తర్వాత రిగ్రెట్ అయిన సందర్భాలు ఏం లేవండి బంపర్ ఆఫర్ మిస్ అయింది ఏంటంటే స్టూడెంట్ నంబర్ 1 రాజమౌళి నన్ను అడిగేటండి చేయమని ఫస్ట్ అప్పుడు నేను భయపడి అప్పటికి అయితే నేను చేశానండి అప్పుడు నేను ఇంకా పరిపూర్ణంగా అథెంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ని కాదన్న ఒక నమ్మకం ఉంది నా అప్పుడు ఒక భయం ఉంది నాలో అప్పటికి ఇంకా ప్లేబ్యాక్ సింగర్ అవుదామన్న అన్న అన్న అదేంటిది ఆ కోరిక డిజైర్ ఇంకా నాలో పోలేదండి పరిపూర్ణంగా మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ అవ్వలేదు నా మైండ్ ఇంకా సో రాజమౌళి అడిగినప్పుడు లేదరా నేను చేయలేనరా గ్యారెంటీగా పెద్ద బాధ్యత ఇచ్చేస్తాం కాదు కాదు నేను ఉంటాను నీ పక్కన నీకెందుకురా భయం నేను ఉంటాను కదా రాఘవేంద్ర గారు ఓకే చేసినా సరే ఆయన ఆధ్వర్యంలో జరిగిందండి ఆ సినిమా స్టూడెంట్ నంబర్ 1 నేను ఉంటాను కదా నీకెందుకు పర్లేదని అన్న పాపం ఎంత ధైర్యం ఇచ్చినా సరే నేను కాదని ఇచ్చానండి కాదనుకుండా ఉండవలసిందని అనిపిస్తుంది కానీ బట్ అది వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే నేను రిగ్రెట్ అయి ఉండేవాడినేమో ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి తర్వాత అది అది ఒక అద్భుతమైన కాంబినేషన్ కింద టర్న్ అయింది కాబట్టి దాని వెనకాల రిగ్రెట్స్ లేవని అందుకనే అన్నానండి నో రిగ్రెట్స్ ఫర్ దట్ ఓకే